పది మాసాలుగా ధర్నా జరుగుతోంది ఢిల్లీలో. వాళ్ళ చట్టాలు, మూడు చట్టాలు రద్దు కావాలని. ఏమిటా చట్టాలు? ఒకటి, మార్కెట్లు రద్దు చేస్తున్నాడు మోడీ. ఇప్పుడు దాకా రైతు పండించిన పంటంతా మార్కెట్లకు అమ్ముకుంటున్నాం, కానీ ఇప్పుడు మార్కెట్లు ఉండవు. మరి పండించిన రైతు ఎవరికి అమ్మాలి? ప్రైవేట్ వ్యాపారస్తుడికి అమ్ముకోవాలి. మార్కెట్లు రాకముందు, స్వతంత్రం రాకముందు ప్రైవేట్ వ్యాపారస్తులు రైతులు ఎట్లయితే దోపిడీ చేశారో ఆ దోపిడీ మళ్లీ కొనసాగించడానికి అనుమతిస్తున్నాడు మోడీ. దానికి వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతోంది. మరొక చట్టం తీసుకొచ్చాడు, నిత్యావసర వస్తువుల నిషేధ చట్టం గతంలో ఉండేది, దాన్ని తొలగించాడు మోడీ. ఇవాళ అమ్మే రైతు బానిసగా మారిండు, పంట పండించే రైతు బ్రతకాల్లో చావాల్లో తెలియని పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏ సేటైనా ఎంతైనా కొనుక్కోవచ్చు, గోడౌన్లో దాచుకోవచ్చు, మార్కెట్ లో ఉప్పు పప్పు బెల్లం చింతపండు ఏది మంచి నూనె కొబ్బరి నూనె ఏది కూడా ప్రజలకు దొరకకుండా కృత్రిమ కొరత సృష్టించి ఆ సేటు చెప్పిన ధరకు మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఆడబిడ్డలు తాలి తాకట్టు పెట్టి ఉప్పు పప్పు బెల్లం చింతపండుకునే పరిస్థితి నరేంద్ర మోడీ గారి దేశంలో తీసుకొచ్చాడు. నరేంద్ర మోడీ తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాల వల్ల రైతుల జీవితాలే కాదు, వినియోగదారులు, పేదోళ్లు, గుడ్జలాళ్ళు ఉండేటోళ్లు, నిరుపేదల యొక్క బతుకుల మీద మరణ శాసనం. నరేంద్ర మోడీ రాసే నల్ల చట్టాలను తెస్తే ఈ పేదోళ్ల పక్షాన నిలబడాల్సిన కేసీఆర్ పోయి నరేంద్ర మోడీ ఒడిలో కూర్చున్నాడు. మిత్రులారా, మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మ బలిదానాలతో సాధించిన తెలంగాణకు రెండోసారి ముఖ్యమంత్రి అయి ఈ 4 కోట్ల ప్రజల పక్షాన నిలబడి ఇవాళ బంద్ లో పాల్గొనాల్సిన కేసీఆర్ కుటుంబం పంచపక్ష ప్రమాణాలు తింటూ నరేంద్ర మోడీ పక్కన కూర్చొని ఢిల్లీలో కురుకుతున్నారంటే వాళ్లను తెలంగాణలో 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఇవాళ మీరు ఆలోచన చెయ్యండి.